ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పే వరకు ఆందోళన విరమించేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యామని మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఇలా జరిగిందన్నారు. ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో గతంలోనే తాము అసెంబ్లీలో తీర్మానించామని, తమ మద్దతు మొదటి నుంచే ఉందని తెలిపారు. పాత రోజులన్నీ గుర్తొచ్చాయి. ఎందుకంటే ఆనాడు 10 ఏళ్ల కిందట ఎప్పుడో అరెస్ట్ అయ్యాము, మళ్ళీ ఇప్పుడే అరెస్ట్ అవుతా ఉన్నాం. తప్పకుండా ప్రజల కోసం అరెస్ట్ అవడంలో తప్పులేదు, ప్రజల కోసం ప్రజా పోరాటాల్లో అరెస్ట్ అవడం తప్పులేదు. ఇవాళ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు బజారు భాష ఏదైతే ఉందో ఇది చాలా గర్హనీయం, బాధాకరం. సీనియర్ మహిళా నాయకురాలను పట్టుకుని ఈ రకంగా మాట్లాడడం అంటే కేవలం వారిని అవమానించినట్టే కాదు, వారిని ఎన్నుకున్న లక్షల మంది ప్రజల్ని, అదేవిధంగా బయట ఉన్న మహిళా తల్లులందరినీ అవమానించినట్టే. ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు భేషజానికి పోకుండా వెంటనే క్షమాపణలు చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి. ఉప ముఖ్యమంత్రి గారు కూడా విచారం వ్యక్తం చేసి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నది మా డిమాండ్. రికార్డుల్లో ఉంది కదా, రికార్డుల్లో క్లియర్గా ఉంది కదా ఏం మొహం పెట్టుకుని వచ్చారు అన్నది ఉంది. ఆ అక్కల్ని నమ్ముకుంటే నిన్ను నిండా ముంచేస్తారు, బస్ స్టాండ్ అవుతుంది నీ బతుకు అన్నది ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు చూశారు. వాళ్ళు ఏం రకమైన సంజాయిషి ఇచ్చుకున్న వాస్తవం ఏంటంటే ఇవాళ ఈ రకమైన బజారు భాష శాసనసభలో మాట్లాడినందుకు, వాడినందుకు తప్పకుండా వారు క్షమాపణలు చెప్పాల్సిందే. వర్గీకరణ విషయంలో 29 నవంబర్ 2014 నాడు మా నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు ముఖ్యమంత్రిగా శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం ఆమోదించారు. తదనంతరం మళ్లీ రెండోసారి కూడా మేము ఆనాటి కేంద్ర ప్రభుత్వానికి ఇంకో తీర్మానం కూడా చేసి పంపించాం. మేము వర్గీకరణకు మొదటి నుంచి కట్టుబడున్నాము, సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ప్రధానమంత్రి గారి దగ్గరికి కేసీఆర్ గారు స్వయంగా మా దళిత నాయకులందరినీ కూడా తీసుకుని పోయి ఆనాడు కల్పించి ఈ సమస్య యొక్క తీవ్రత, ఈ సమస్య యొక్క న్యాయాన్ని కూడా ఆ రోజు వారు వివరించి చెప్పారు. సో వి వెల్కమ్ ద వర్డిక్ట్, వి సర్టన్లీ లుక్ ఫార్వర్డ్ టు ఇట్స్ ఇంప్లిమెంటేషన్.